ఇది 1939లో జరిగింది. ఇక ఆ కుటుంబాన్ని, ఆ యూదుల కుటుంబాన్ని జర్మనీలోనో లేక ఆస్ట్రియాలోనో తీసుకెళ్లిపోయారు. మొదట తల్లిదండ్రుల్ని, తర్వాత పిల్లల్ని వేరు చేసి తీసుకెళ్లిపోయారు. అప్పుడు ఆ పిల్ల వయసు 13 సంవత్సరాలు, ఆమె తమ్ముడికి 8 ఏళ్ళు. వీళ్ళని ఎంతో మంది పిల్లలతో పాటు రైల్వే స్టేషన్కు తీసుకొచ్చారు. తల్లిదండ్రులను ఓ లేబర్ క్యాంపుకో లేక మరో చోటుకో తీసుకెళ్లిపోయారు. ఈ పిల్లలను వారి నుంచి వేరు చేశారు. వాళ్ళది ఒక సంపన్న కుటుంబం, కానీ ఆ రోజున రైల్వే ప్లాట్ఫామ్ మీద ఉన్నారు. అది చలికాలంలో. పిల్లలు పిల్లలే కదా, ఒకసారి అక్కడికి చేరగానే ఆడుకోవడం మొదలు పెట్టారు. ఆ బాబు కూడా అందరితో కలిసి వాళ్ళందరూ దేన్నో కాల్తో తంతు ఫుట్బాల్ లాంటి ఆటాడుతున్నారు. అప్పుడు ట్రైన్ వచ్చింది. ట్రైన్ రాగానే సైనికులు వచ్చి అందరినీ పశువులను తోలినట్లు ఆ రైల్లోకి నడుతూ ఎక్కించేశారు. అందరూ రైలు ఎక్కి బండి కదిలిన తర్వాత ఆ బాబు, నా షూస్ను ప్లాట్ఫామ్ మీద మర్చిపోయాను అన్నాడు. ఆ అమ్మాయికి చాలా కోపం వచ్చింది. 13 ఏళ్ల పిల్ల అప్పుడే కుటుంబం నుంచి వేరు చేయబడి దారి తెన్ను తోచట్లేదు. సంపన్న కుటుంబంలోని పిల్ల వీధిలో నిలబడి ఉంది. ఎక్కడికి తీసుకెళ్లిపోతున్నారో, తర్వాత ఏం జరుగుతుందో ఏమీ తెలియదు. ఇప్పుడు అదంతా చరిత్ర. మనకి తెలిసి ఏం జరిగిందో, కానీ ఆ సమయంలో ఆ చిన్నపిల్లలకి ఏమీ తెలియదు ఏం జరగబోతోందో. ఇప్పుడు చూస్తే ఆ పిల్లాడు షూస్ వదిలేసి వచ్చాడు. అది చలికాలంలో. ఆమె ఆ పిల్లాడు చెవులు పట్టుకుని బాగా కసి తీరేంతగా మెలేసి బాగా తిట్టింది. వెడవా, ఉన్న సమస్య చాలదన్నట్టు నువ్వు షూస్ వదిలేసి వచ్చావా అంది. తరువాతి ఊరు రాగానే మగపిల్లల్ని, ఆడపిల్లల్ని వేరు చేసేశారు. బాబుని ఎక్కడికో తీసుకుపోయారు, ఆమెను వేరే ఎక్కడికో తీసుకుపోయారు. నాలుగు సంవత్సరాల తర్వాత ఆమె ఒక కాన్సన్ట్రేషన్ క్యాంప్ నుంచి బయటకు వచ్చింది. ఆ కుటుంబంలో మిగిలిన ఒకే ఒక్క వ్యక్తి. ఆ కుటుంబంలోని 17 మంది ఆ పిల్లవాడితో సహా కనబడకుండా పోయారు. ఆ పిల్లాడు ఏమయ్యాడన్నది ఆమె కనిపెట్టలేకపోయింది. అతను అలా కనుమరుగైపోయాడు. ఆమెకు గుర్తున్నదల్లా ఆమె అతనితో మాట్లాడిన ఆఖరి మాటలు. ఆమె అతనితో ఏదైనా ప్రేమగా మాట్లాడుండొచ్చు, కానీ షూస్ పోగొట్టుకున్నందుకు దారుణంగా తిట్టింది. ఇక ఆ కాన్సన్ట్రేషన్ క్యాంపులోంచి 4.5 ఏళ్ల తర్వాత బయటకు వచ్చాక ఆమె ఒక నిర్ణయం తీసుకుంది. నేను మాట్లాడేది ఎవరితో అయినా సరే, నేను ఎవరితోనైనా మాట్లాడినప్పుడు ఒకవేళ అదే నేను వారితో మాట్లాడిన ఆఖరిసారి అయితే తర్వాత నేను బాధపడకూడదు. ఒకవేళ మీరు అందరితో ఇలా మాట్లాడగలిగితే మీరు ఖచ్చితంగా మరోలా మాట్లాడతారు. ఎందుకంటే మీకు ఎలా తెలుసు వారితో మాట్లాడడం ఇదే ఆఖరిసారి కాదని? మీ పక్కన ఎవరైతే కూర్చునున్నారో వాళ్ళని కలవడం ఇదే ఆఖరిసారి కాదని మీకు ఎలా తెలుసు? అలా జరగచ్చు అవునా? ఇక ఆ ఒక్కటి, ఆమె తీసుకున్న ఆ ఒక్క ప్రతిజ్ఞ ఆమె జీవితాన్ని పూర్తిగా ప్రభావితం చేసి ఆమెను ఒక అందమైన మనిషిగా తీర్చిదిద్దింది. ఎందుకంటే ఆమె నిశ్చయించుకుంది, ఎవరితో మాట్లాడినా సరే ఎలా మాట్లాడాలి అంటే ఒకవేళ వాళ్ళని కలవడం అదే చివరిసారి అయితే తర్వాత బాధపడాల్సి రాకూడదు. ఆమె జీవితంలో అంత భయంకరమైన ఘటన చోటు చేసుకున్నా ఆమె దాని నుండి ఒక ఆశీర్వాదాన్ని సృజించుకుంది. మీ దగ్గర గనక పనిచేసే బుద్ధుంటే మీ జీవితంలో ఏం జరిగినా సరే మీరు దాన్ని ఒక అద్భుతమైన అవకాశంగా మార్చుకోవచ్చు, లేదా ఏం జరిగినా దానిలో నుంచి బాధను సృజించుకోవచ్చు అవునా కదా? పరిస్థితి ఏదైనా, అది ఎటువంటి పరిస్థితి అయినా, ఆ పరిస్థితి ఏదైనా మీరు దాన్ని ఒక అద్భుతమైన అవకాశంగా మార్చుకోవచ్చు. మీరు కనుక సుముఖతో చూడగలిగితే ప్రతిదాన్ని మార్చుకోవచ్చు. Everything can be turned.